ఏపీలో జరుగుతున్న మధ్య అమ్మకాల ఆక్రమాలపైన సీబీఐకి రిఫర్ చేస్తామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. గ్రౌండ్ లెవెల్లో చేపడుతున్న అమ్మకాలకు డిజిటల్ లావాదేవీలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. అనధికారికంగా వైసీపీ నేతల జేబుల్లోకి డబ్బు తరలిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకుని వైసీపీ నేతలు ఉచితాలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మధ్యం అమ్ముతున్నటువంటి ఆ దుకాణదారు ఎవరైతే ఉన్నారో అతన్ని అడగడం జరిగింది. అతను మేము వెళ్ళింది మధ్యాహ్నం ఐ థింక్ అరౌండ్ 1:30-2 గంటలకి మధ్యం దుకాణానికి వెళ్ళాం. వెళ్ళినటువంటి సందర్భంలో అతను 100,000 రూపాయల వరకు కూడా నేను అమ్మకాలు చేశాను అని చెప్పి అతను చెప్పాడు. మరి డిజిటల్గా ఎంతవరకు పేమెంట్స్ జరిగినాయి అని చెప్పి అడిగినప్పుడు కేవలం 700 రూపాయల వరకు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ ద్వారా అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే 100,000 రూపాయలు అమ్మకం జరిగితే కేవలం 700 రూపాయలు మాత్రమే అధికారికంగా అక్కడ సేల్స్ చేయడం జరిగింది. అంటే అనధికారికంగా ఎంత డబ్బు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తుందో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించవలసినటువంటి అంశం. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లుగా ప్రజల జోబుల్లోండి ఈ విధంగా డబ్బు దోచుకుని మేమేదో ఉచితాలు ఇస్తున్నాం అనే దిశగా మాట్లాడటం అనేది ఇది సమర్థనీయం కాదు. ప్రజలందరూ కూడా ఎవరు కూడా దీన్ని స్వాగతం తప్పకుండా మేము